ఇక్కడ క్యూ న్యూస్ పేపర్ చదువుదాం. తిరుమర్మల్ అన్న పేపర్, దీనిని శనార్థ తెలంగాణ ఏం చేస్తుంది, ఏం రాసింది ఒకసారి చూద్దాం. పదాలు కూడా వ్యంగ్యంగా ఉంటాయి, దీంట్లో ఏముందో అది మాత్రమే చదువుదాం. అది ఎవరిని టార్గెట్ చేసినట్టు కాదు, ఎవరిని కించపరిచినట్టు కాదు, మళ్ళన్న ఏం రాసిందో చదివి దాని మీద మన జనం టీవీ కామెంట్ ఏందో చెప్దాం. కేసీఆర్ కుటుంబమే టార్గెటా, క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని వెనుక ఇచ్చిండు ఆ ఫిగర్ని. దానిలో ముగ్గురు కేసీఆర్ కేటీఆర్ కవితను ఇచ్చిండు. మరి ఏం చేసిండంటే కాక కాందానికి బిగుస్తున్న ఉచ్చు, కాక అంటే మల్లన్న భాషలో కేసీఆర్ కాక కాందానికి బిగుస్తున్న ఉచ్చు, తైతక్క డ్రామారావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి. తైతక్క అంటే కవితక్క అని అర్థం, తర్వాత డ్రామారావు అంటే ఈయన కేటీఆర్. ఐటీ అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన సెంట్రల్, చరిత్రలోనే తొలిసారిగా 83 మంది ఆఫీసర్ల బదిలీ, హైదరాబాద్ ఐటీలో పవర్ఫుల్ ఆఫీసర్ ఎంట్రీ. ఐటీ డీజీ వసుంధరా ప్లేస్లో సంజయ్ రాక, కల్వకుంట్ల కుటుంబంలో అరెస్టులు తప్పవా. వాస్తవంగా ఇది తీగలాగిరు, డొంక కదులుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు అది ఎక్కడి దాకా వచ్చింది, సంతోష్రావు దాకా వచ్చింది, తర్వాత కవిత దాకా వచ్చింది, మొత్తం మీద కేసీఆర్ కాందన్ అంతా కూడా కదులుతుంది. అందుకనే దీని మీద మౌనం పాటిస్తున్నారు. దీని దృష్ట్యానే కేసీఆర్ ఫ్యామిలీకి సంతోష్రావుకి మధ్య విభేదాలు వచ్చినాయి. ప్రగతి భవన్కు సంతోష్రావు రావట్లేదనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి మీడియాలో. ఈ కేవలం ఈ లిక్కర్ దందా వలనే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చి కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద లిక్కర్ దందా మీద కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇంతవరకు ఏం మాట్లాడి దీన్ని ఖండించిన దాఖలాలు లేవు. అంటే దీంట్లో వీళ్ళ ప్రమేయం ఉన్నట్టు మనం కూడా అనుకోవచ్చు. రాబోయే కాలంలో ఇంకా అంటే పకడ్బందీగా చూడండి, చరిత్రలోనే తొలిసారిగా 83 మంది ఆఫీసర్లు అంటే కేసీఆర్కు కేటీఆర్కు ఎవరికి అనుకూలంగా ఉండేటువంటి ఆఫీసర్లు అందరినీ కూడా బదిలీ చేసిరు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. పవర్ఫుల్ ఆఫీసర్ ఎంటర్ అయినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. పవర్ఫుల్ ఆఫీసర్ ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా ఇది వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి ఆలోచనలోనే కేసీఆర్ ఫ్యామిలీకి, అదేవిధంగా ముఖ్యంగా కవితకు ఉచ్చు బిగుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అది రాబోయే కాలంలో ఎట్లుంటుందో చూడాల్సిందే. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.